Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు మంత్రులకు చంద్రబాబు సర్టిఫికేట్. మరి పవన్ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది 4వ సారి సీఎంగా పనిచేస్తున్న అనుభవం. ఆయన గతంలో సీఎం అయినప్పుడు కూడా మంత్రుల పనితీరు మీద తరచూ మదింపు చేసేవారు. మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చేవారు. ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోమని తాను అంతా గమనిస్తుంటాను అని చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ ర్యాంకులు ఇవ్వడం వెనుక ఉద్దేశం కూడా అదే. ఇక తొలి నెల కాబట్టి అప్పుడే ర్యాంకులు ఇవ్వడం బాగోదని అంటూనే ముగ్గురు మంత్రుల పనితీరు బాగుందని చంద్రబాబు మార్కులు వేశారు. ఆ విధంగా చంద్రబాబు నుంచి మార్కులు కొట్టేసిన మంత్రులు ఎవరు అంటే నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడుగా చెబుతున్నారు. నారా లోకేష్ మంత్రి అయిన దగ్గర నుంచి తన శాఖలలో ఎప్పటికప్పుడు రివ్యూస్ నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు, ఆయన విధానపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ఫైల్స్ క్లియర్ చేస్తూ జోరు పెంచుతున్నారు. అదే సమయంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అలాగే పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. ఇలా మొదటి నెలలోనే చంద్రబాబు ఆశించిన దానికన్నా ఎక్కువగానే లోకేష్ కష్టపడ్డారని అంటున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శాఖపరంగా మార్పులు తెచ్చారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో బియ్యం పప్పులను రైతు బజార్లలో అమ్మకానికి తక్కువ రేటుకు పెట్టారు. రేషన్ దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేస్తూ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలలో చురుకు ప్రదర్శిస్తున్నారు. ఆయన తొలిసారిగా మంత్రి అయినా తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారు. మరో మంత్రి నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖలో సమీక్షలు చేస్తూ పట్టును పెంచుకుంటున్నారు. పట్టిసీమకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని హైలైట్గా నిర్వహించారు. దానివల్ల ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది. పోలవరం గురించి జనాలకు, రైతులకు అవగాహన అయ్యేలా చెబుతున్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను వివరిస్తున్నారు. అలాగే మీడియాకు, ప్రజలకు, పార్టీ జనాలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఈ ముగ్గురు మార్కులు చంద్రబాబు వద్ద కొట్టేశారని అంటున్నారు. మిగిలిన వారు శాఖ పరంగా అవగాహన పెంచుకుంటున్నారని, వారు బాగా మెరుగుపడాలని చంద్రబాబు సూచిస్తున్నారు.